శృంఖిశాల ప్రమాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు. కోట్లాది రూపాయల నష్టం జరిగిన తర్వాత కూడా శృంఖిశాల ప్రమాదాన్ని చిన్నదిగా చూపించే ప్రయత్నం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేస్తోందని విమర్శించారు. లోపభూయిష్టంగా పనులు చేసిన కాంట్రాక్టింగ్ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వాన్ని ఎవరు ఎందుకు ఆపుతున్నారో చెప్పాలన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో నిష్పాక్షికంగా విచారణ జరిగేలా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు ఎందుకు వినగంజ వేస్తుందని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ మొత్తం ప్రమాదాన్ని చిన్నదిగా కప్పిపుచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు, దీనికి బాధ్యులు ఎవరో తెలపాలని రాహుల్ గాంధీని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు కేటీఆర్.